ముందుగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు ఎంబు వనకృతి. నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో 10/10 సాధించినాను. మాది వరంగల్ జిల్లా. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. మేము కూలీ నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది. మేము నా విన్నపం ఏమిటంటే ఐఐటి జేఈ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. 5వ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అవి లేవు. అవి మనకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురావాలి. అలాగే మధ్యాహ్న భోజనము, రవాణా సౌకర్యము, ఇలాంటివి ఎన్నో కలిగించాలి. నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. ఇవన్నిటి మీరు దృష్టి చేసుకొని గమనించాలి. అలాగే ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు. ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి, కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అందడం లేదు ఆ పిల్లలకు. సో ఆ పోస్టులను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి. అలాగే పిల్లలు బట్టిఫై మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది, ఎంతో అర్థమవుతుంది, లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది. అలాంటి దాటి కోసం ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి, మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి. ఇవన్నీ చాలా అవసరం. అలాగే మా పాఠశాలల్లో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు. అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా అని అన్నారు. కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు 10/10 జీపీఏ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను. నాకు ఎంతో గర్వంగా ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న అందరు మిత్రులకు, 10/10 జీపీఏ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్లో అందరికీ ఫ్రీ సీట్, అంటే ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు వందే మాతరం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ నా నమస్కారాలు. ముందుగా నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు నవ్య ప్రజ్వలిక. నేను శాంతిపురం ఏపీ మోడల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ అసిస్టెంట్ కుక్గా వర్క్ చేస్తుంది, మా నాన్న నిరుద్యోగి. ఇలాంటప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అందరికీ సేవ చేయాలని. కానీ మా కుటుంబ స్థితి చాలా దీనంగా ఉంది. ఇలాంటప్పుడు నేను చదువుకోలేనేమో అనే భయం నాలో ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే అమ్మ ఒడి అనే పథకం ద్వారా నేను నా గోల్ని సాధిస్తానన్న నమ్మకం నాకు సీఎంగా ఇచ్చారు. అందుకు నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న కెమెరాకి ఇస్తున్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు. కానీ ఆయన ఆ విలువను గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల వెలుగు నింపారు. మా పాఠశాలలో కూడా చాలా మందికి ఐ చెకప్ చేసి స్పెక్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఇంకా రోజు ఒక్కటే అన్నం సాంబార్ తిని నాకు చాలా బోర్ కొట్టేది, అసలు ఫుడ్ పైనే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది. ఇంకా ఇండైరెక్ట్గా చదువు పైన కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నాకు భయం లేదు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేయబోయే మిడ్ డే మెనూలో చాలా మార్పులు చేశారు. ఆ రుచికరమైన ఫుడ్ తిని బాగా చదువుకోవాలన్న ఆశ నాకు ఎంతో ఉంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా మనకి ఎన్నో ఉపయోగమైన పథకాలు మనం ముందుకు వస్తున్న సీఎం గారికి చాలా అభినందనలు తెలియజేయాలి మనం అందరూ. ఇంకా ఆయన అమ్మలా ఆలోచించి మధ్యాహ్న భోజనం అంటూ అన్నం పెడుతున్నారు, నాన్నలా ఆలోచించి మన బంగారు భవితకు బాటు తీస్తానంటున్నారు, అన్నలా ఆలోచించి మనకు ఆత్మరక్షణ కల్పించి మనలో ఆత్మసైరాన్ని నింపుతానంటున్నారు. మరి మనకి ఇంకేం కావాలి? అందుకే మనం కోరుకుందాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీఎం రావాలని, ఇలాంటి పథకాలు మనం ముందుకు రావాలని. మన అమ్మే మన ఆయుష్, మన అమ్మే మన ఉసస్సు.
అలాంటి ఎన్నో లక్షల మంది అమ్మ మనసు గెలుచుకున్న మన సీఎం గారి కలగాలి యశస్సు అంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. చాలా చక్కగా మాట్లాడమ్మా, చాలా సంతోషం. అదేవిధంగా మరో ఇంకొక విద్యార్థిని, మన కల్పవృక్షిని